కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులు చోదిమెల్ల కోకో తోటల్లో ధర్నా నిర్వహించారు. కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చోదిమెల్లలో కోకో తోటల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కోకో గింజలు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కిలో కోకో గింజలకు 200 రూపాయల ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి త్రివిక్రమ్, పి అచ్యుత రామయ్య, రావూరి రామకృష్ణ, ఎక్కల త్రిమూర్తులు పలువురు కోకో రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఈరోజు కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ కోకో గింజల్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులందరూ కూడా తమ ఇళ్ల దగ్గరే గింజలు దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కంపెనీలు కూడా రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కిలో కోకో గింజలకి 200 రూపాయలు వస్తే కానీ రైతు గిట్టుబాటు కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం నేరుగానే కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా 170 రూపాయలకి లేకపోతే 160 రూపాయలకు 180 రూపాయలకు అమ్ముకుంటారు, నష్టపోయి ఉన్నారు. కాబట్టి కనీసం 200 రూపాయలు ప్రకటించి కొనుగోలు చేసిన గింజలకు కూడా ఆ 200 రూపాయలు వచ్చే విధంగా ఆ వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. కాబట్టి కంపెనీల యొక్క సిండికేట్గా మారి ఇవాళ రైతులు ధర తగ్గించి కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కంపెనీలతో కూడా మాట్లాడి కనీసమైన ధరలు రైతులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.